హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద క్రోడ్స్ నేను ఈ వీడియోలో మీకు మార్కెటింగ్ రిస్క్ గురించి మరి దానికి ఎలా మేనేజ్ చేయాలి దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ హైలైట్స్ అనేవి ఇస్తున్నాను ఇప్పుడు మార్కెటింగ్ రిస్క్ అనేది చాలా వరకు ఏమైతుందంటే పాసిబిలిటీ ఉంటుంది మీరు ప్రోడక్ట్స్ తయారు చేస్తారు మీ ప్రోడక్ట్ వచ్చింది మార్కెట్లోకి వచ్చింది కానీ అక్కడ మార్కెటింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఏజెంట్స్ మీకు సతాయిస్తున్నారు మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నారు అక్కడ నుంచి బయర్స్ మీకు రావడం లేదు అప్పుడు మార్కెటింగ్ అనేది ఎవరు చేయాలి ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది అయితే ఇక్కడ మీరు ఇవన్నీ కొన్నిగా జాగ్రత్తలు పాటిస్తే మీకు ఫ్యూచర్లో మార్కెటింగ్ రిస్క్ అన్నట్టు ఉండదు మీరు సొంతంగానే మొత్తం మార్కెట్లో ప్రోడక్ట్ని దించవచ్చు మీది మీ బనానాని మరియు మీ ఎక్స్పోర్ట్స్ ఫారిన్ ఎక్స్పోర్ట్స్ కూడా మీరు చేసుకోగలుగుతారు ఇక్కడ ఏంటంటే డెవలప్ ఎలా చేయాలి డెవలప్ ఏ మార్కెటింగ్ ప్లాన్ విత్ రియలిస్టిక్ సేల్స్ ఫోర్కాస్ట్ అండ్ టార్గెట్ ప్రైజెస్ ఇప్పుడు మీరు పంటలు పెట్టు పెంచుకునేటప్పుడు పెట్టేటప్పుడు కొద్దిగా రియలిస్టిక్ మార్కెట్ మీద ఫోకస్ చేయాలి ఏ కంట్రీస్లో మార్కెట్ ఉంది ఎంత పోతుంది ఇండియా నుంచి ఎంత పోతుంది ఏపీ నుంచి ఎంత పోతుంది తెలంగాణ నుంచి ఎంత పోతుంది మరియు ఏ టైప్ ఆఫ్ బెనానాస్ వెళ్తున్నాయి మరియు ఏ ఏ దానిలో ఏం ఐటెం ఉంది కావాలంటే కొద్దిగా మీరు కొన్ని ఇక్కడి నుంచి అక్కడి నుంచి సేకరించి ముందే దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మరి ఫోర్కాస్ట్ ఇలా ఉంది ఈ సంవత్సరం ఎంత ఎక్స్పోర్ట్ అయింది నెక్స్ట్ ఇయర్ ఎంత అవుతుంది దా మరి టార్గెట్ ప్రైస్ ఎంత రావచ్చు మీకు దీని గురించి కొద్దిగా రీసెర్చ్ అనేది చేయాలి చేసిన తర్వాతనే ఆ పంట అనేది పండించాలి లేదంటే రిస్క్ అనేది జనరేట్ అవుతుంది నెక్స్ట్ ఫామ్ ఆర్ జాయిన్ ఏ మార్కెటింగ్ కోఆపరేటివ్ ఎన్హాన్స్ ప్రైజెస్ అండ్ గ్యారెంటీ మార్కెట్ అంటే ఒక కార్పొ కోఆపరేటివ్ మార్కెటింగ్ కంపెనీతోని లేదంటే ఇంకేదైనా గ్రూప్తో జాయిన్ అయ్యి వాళ్ళతోని మీరు అగ్రిమెంట్ అలా చేసుకున్నట్టయితే అది ఒక గ్యారంటీ మార్కెట్ లాగా చేయండి ఎందుకంటే మీరు ఎంతకైనా అమ్ముకోండి మాకు ఇంత రేట్ ఇవ్వాలన్నట్టు ఫిక్స్ చేసుకోండి ఇది ఈ ఈ ప్రాసెస్ చాలామంది చేస్తారు కానీ ఇంకా నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే డిపెండ్ అయిపోతారు కంప్లీట్గా డిపెండ్ అయ్యి ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ మీదనే వదిలేస్తారు దాంతో వాళ్ళకి అంత ధర అన్నట్టు రాదు ప్రైస్ అన్నట్టు రాదు జస్ట్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ వస్తుంది కానీ అత అక్కడ ఉన్న మార్కెటింగ్ కోఆపరేటివ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువ శాతం అమ్ముకుంటారు ఎక్కువ రేట్లో అమ్ముకొని వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్ సంపాదించుకుంటారు కానీ కొద్దిగా ఇక్కడ మీరు రీసెర్చ్ చేసేస్తే మీకు గ్యారంటీగా ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది ఇంక్రీస్ డైరెక్ట్ మార్కెటింగ్ ఎఫర్ట్స్ టు క్యాప్చర్ ఏ హయ్యర్ ప్రైస్ అదే నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు డైరెక్ట్ మార్కెటింగ్ మనమే చేయాలి మనం చేసి మార్కెటింగ్ చేసి బయర్ కోసం కొద్దిగా రీసెర్చ్ చేసినట్టయితే ఎక్కువ ప్రైస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది మార్కెట్ త్రూ మల్టిపుల్ ఛానల్స్ ఆర్ అవుట్లెట్స్ ప్రొడ్యూస్ రిలయన్స్ ఆన్ సింగల్ మార్కెట్ అంటే సింగల్ మార్కెట్ మీద ఇంకా ఒక సింగిల్ ఏజెంట్ మీద మార్కెట్ ఫోకస్ చేయడం బదులు ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ మీ దగ్గర ఉండాలి డైరెక్ట్ మార్కెటింగ్ ఛానల్స్ ఉండాలి మీరే మార్కెటింగ్ చేయాలి మీరు అడ్వర్టైజ్మెంట్ చేయాలి ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ మీ ప్రోడక్ట్ గురించి చేసినట్టయితే అక్కడ నుంచి బయర్స్ రావచ్చు మరియు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి అక్కడ ఆన్లైన్లో వెబ్సైట్లో మీరు మార్కెటింగ్ చేసినట్టయితే మీకు బెనిఫిట్ అవుతుంది చాలామందికి భయం ఏమవుతుందంటే ఇది హార్డ్ వర్క్ ఉంది చాలా కష్టంగా ఉంది అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది అలా ఏం లేదు మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కొద్దిగా నేర్చుకుంటే మీరు మీకు బయ రావడం ఒకటి ఉంటుంది దాని తర్వాత అన్నీ సులభంగా ఈజీగా స్టెప్ బై స్టెప్ అయిపోతుంది నేను కంప్లీట్ ట్రైనింగ్స్లో మీకు అన్నీ ఫోకస్ చేస్తున్నాను కంప్లీట్ ట్రైనింగ్స్ మీరు తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎటువంటి సమస్య రాదు మీరే సొంతంగా మార్కెటింగ్ చేసుకోవడం మీరే సొంతంగా మీరు ఆర్డర్ బుక్ చేసుకోవడం మీరే సొంతంగా అక్కడ పంపించడం ఇదంతా చేసుకోవచ్చు ఫ్యూచర్లో సర్టిఫికేషన్స్ కూడా ఇప్పుడు ఆన్లైన్ అయిపోయినాయి మీరు కూడా ఈజీగా సర్టిఫికేషన్స్ తయారు చేసుకోవచ్చు ఏదో ఇంతకుముందు దొరగారు అలా చేస్తుండే దొరగారే మన పని చేసి ఇస్తారు అన్న ఫీలింగ్ ఉండే ఇంతకుముందు కానీ అలా ఇప్పుడు లేదు ఇంటర్నెట్ జమానా ఉంది మొత్తం ఇంటర్నెట్లో మీరు ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని మొత్తం ఇంపోర్ట్ ఆర్డర్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ మొత్తం చేసుకోగలుగుతారు అంతా సులభంగా అంత ఈజీగా అయిపోయింది మీ దగ్గర ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది ల్యాప్టాప్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది మీరు ఏ ప్రపంచంలో అయినా ఎక్కడైనా బయర్ని కాంటాక్ట్ చేయొచ్చు మరియు మొత్తం ఆర్డర్ ప్రాసెసింగ్ చేసుకోవచ్చు అంటే భయపడే ట్వంటీ అవసరం లేదు మీరు హండ్రెడ్ పర్సెంట్ మార్కెటింగ్ చేసుకుంటూ మీరు మీ బనానా ఎక్స్పోర్ట్స్ని పెంచుకోగలుగుతారు ఎంటర్ ఇంటూ సేల్స్ ఆర్ ప్రైస్ కాంట్రాక్ట్స్ విత్ బయర్స్ ఇది కూడా మీరు ఇప్పుడు బయర్ డైరెక్ట్ మీ దగ్గర కాంటాక్ట్ చేసినప్పుడు మీరు సర్చ్ చేసినప్పుడు బయర్ కాంటాక్ట్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు వాళ్ళతోని మాట్లాడి వాళ్ళకి ఒక ప్రైస్ కాంట్రాక్ట్ అన్నట్టు చేసుకోవచ్చు నేను కంప్లీట్ నా ట్రైనింగ్స్లో మొత్తం కవర్ చేస్తున్నాను అయితే మీరు ఎన్ని ట్రైనింగ్స్ ఎక్కువ తీసుకుంటారో అంత మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది మీరు డబ్బులు ఎక్కువ సంపాదించుకోవాలంటే మీ దగ్గర ట్రైనింగ్ అనేది ఉండాలి కాబట్టి పర్టికులర్ ట్రైనింగ్ మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో ఏ సబ్జెక్ట్లో చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ ట్రైనింగ్ ప్లస్ పా దాంతో పాటు ఉన్నది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రైనింగ్ కంప్లీట్ తీసుకుంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అనేది మ్యాక్సిమం వచ్చేస్తుంది వన్ టూ టైమ్స్లో కొద్దిగా ఎక్స్పోర్ట్లో కష్టం రావచ్చు స్టార్టింగ్లో కానీ నెక్స్ట్ టైం మీకు ఫాస్ట్ అయిపోతారు స్ప్రెడ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే స్ప్రెడ్ హార్వెస్ట్ అండ్ సేల్స్ ఓవర్ ద సీజన్ ఆఫ్ షెడ్యూలింగ్ ప్లాంటింగ్ అండ్ కన్సిడరింగ్ స్టోరేజ్ అంటే ఇది షెడ్యూ షెడ్యూల్డ్ కరెక్ట్ చేయాలి మనము ఎంత మనము పండించాలి ఎంత పండించకూడదు ఆ షెడ్యూలింగ్ టైం టేబుల్స్ మరియు ఇంటర్నేషనల్ టైం టేబుల్స్ మనం చూడాలి కండక్ట్ ఎసెన్షియల్ మార్కెట్ రీసెర్చ్ అండర్స్టాండ్ యువర్ కస్టమర్ నీడ్స్ అండ్ ప్రొఫెసర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఎందుకంటే ఎసెన్షియల్ మార్కెట్ ఇప్పుడు ఎసెన్షియల్ మార్కెట్ ఎక్కడ ఉంది ఏ కంట్రీ మన ప్రోడక్ట్ని ఎక్కువ డిమాండ్లో అడుగుతుంది ప్లస్ వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు మన ప్రోడక్ట్లో ఏమి కోరుకుంటున్నారు దాని మీద రిసెర్చ్ అన్నట్టు చేయాలి ఎటువంటి కెమికల్స్ కోరుకుంటున్నారు ఎటువంటి ప్యాకేజింగ్ కోరుకుంటున్నారు ఆ నీడ్స్ కస్టమర్ నీడ్స్ అండ్ ప్రిఫరెన్సెస్ మీద మీరు చాలా వరకు హార్డ్ వర్క్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఆర్డర్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి కాబట్టి నేను కంప్లీట్ అండర్స్టాండింగ్ ఇస్తున్నాను మార్కెట్ రీసెర్చ్ అండర్స్టాండింగ్ నా కోర్సులో మొత్తం ఇస్తున్నాను మీకు అర్థమైపోతుంది ఏ కంట్రీకి పంపించాలి ఎలా పంపించాలి ఎలా ప్యాకేజింగ్ చేయాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మొత్తం ఇస్తున్నాను మొత్తం కవర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇంట్లో నుంచే మొత్తం మీ అని చేసుకోవచ్చు నెక్స్ట్ పర్చేస్ హోల్ ఫార్మ్ రెవెన్యూ ప్రొడక్షన్ టు కవర్ అన్ఎక్స్పెక్టెడ్ డిక్లైన్ ఇన్ ద మార్కెట్ ఇది ఏంటి అంటే ఇన్సూరెన్స్ కావచ్చు అలా రిస్క్ కవర్ చేసుకునే కొద్ది విధాలైన ఇన్సూరెన్స్ అవి అంతా మీరు చేసుకొని మీ పంటని సేఫ్గా పెట్టుకోండి మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో ఎంత కష్టపడుతున్నారైతే దానికి కొద్దిగా సేఫ్గా పెట్టుకోవాలి సేఫ్గా పెట్టుకుంటే మీకు చాలా బెనిఫిట్ అనేది వస్తుంది ఈ వీడియో మీరు నా యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారైతే కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి నా వెబ్సైట్కి రండి అక్కడ నుంచి మీరు మొత్తము బనానా ఎక్స్పోర్ట్స్ ఇన్ తెలుగు అన్నట్టు సెర్చ్ చేయండి బనానా ఎక్స్పోర్ట్స్ ఇన్ తెలుగు సెర్చ్ చేస్తే మీరు అక్కడ మీకు ఈ కోర్స్ కనబడుతుంది అక్కడ నుంచి ఈ కోర్స్ తీసుకొని మీరు ఇంకా మొత్తం కోర్స్ ఫాలో చేసేసి మీరు మీరు సొంతంగానే బిజినెస్ చేసుకోగలుగుతారు ఆల్ ద బెస్ట్